Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. E class lo manam February 6th teedhi ki sambandhinchina current affairs gurinchi discuss chestunnam. So ee roju current affairs chusinatte mottamodati deshamlo atyanta nanyamaina pattu utpatti chestunna rashtranga Telangana rashtram nilavadam jarigindi. మన భారతదేశంలో అత్యంత నాణ్యమైన పట్టు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు గుర్తింపు పొందడం జరిగింది. సో దీనికోసంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయి అవార్డు ప్రకటిస్తున్నట్లుగా కేంద్ర జౌళి శాఖ ఫిబ్రవరి 4వ తేదీన తెలపడం జరిగింది. 2019 ఫిబ్రవరి 9న ఈ ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగే ఒక కార్యక్రమంలో ఈ అవార్డుని ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ 2018 సంవత్సరంలో కనుక మనం చూసినట్లయితే ఈ 2018 సంవత్సరంలో మన భారతదేశంలో అత్యధికంగా ఈ బైవోల్టిన్ పట్టుగుడ్లని ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలవడం జరిగింది. బైవోల్టిన్ పట్టుగుడ్లు అంటే ఇవి అత్యంత నాణ్యమైన పట్టుగుడ్లు. సో వీటిని ఈ 2018 సంవత్సరంలో ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవడం జరిగింది. సో ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఇప్పుడు మనం చూసినట్లయితే అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం 2014 జూన్ 2న జరిగింది. సో అప్పుడు మనం చూసినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో 3176 ఎకరాల్లో ఈ మలబరీ సాగు అనేది చేసేవారు. సో గత 4 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే ఈ మలబరీ సాగు 10645 ఎకరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు. అలాగే ఈ 2018 సంవత్సరంలో మన భారతదేశంలోనే అత్యధికంగా ఈ బైవోల్టిన్ పట్టుకుట్లని ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా కూడా తెలంగాణ రాష్ట్రం నిలవడం జరిగింది. కాబట్టి దీనికోసంగా మన భారతదేశంలో ఈ అత్యంత నాణ్యమైన పట్టు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. కాబట్టి సో దీనికి జాతీయ స్థాయి అవార్డు ప్రకటిస్తున్నట్లుగా కేంద్ర జౌళి శాఖ ఫిబ్రవరి 4వ తేదీన తెలపడం జరిగింది. మన భారతదేశంలో 2018 సంవత్సరంలో అత్యధికంగా బైవోల్టిన్ పట్టుగుడ్లని ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఏమిటి? తెలంగాణ రాష్ట్రం. చాలా ఇంపార్టెంట్, దుబాయ్లో పర్యటించిన తొలి పోప్. ఈ దుబాయ్ అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఒక సిటీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇస్లామిక్ కంట్రీ. పోప్ అంటే మన ప్రపంచంలో క్రైస్తవుల యొక్క మత గురువుని మనం పోప్ అని పిలుస్తాం. సో ఈ విధంగా ప్రస్తుతం ఈ క్రైస్తవుల యొక్క మత గురువు అయిన పోప్ ఫ్రాన్సిస్ ఇస్లామిక్ కంట్రీ అయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో పర్యటించిన తొలి పోప్గా గుర్తింపు పొందడం జరిగింది. ఈ దుబాయ్లో జరగనున్న ఇంటర్ఫేత్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలని ప్రస్తుతం ఈ అబుదాబీ యొక్క యువరాజు అయిన షేక్ మహమ్మద్ బిన్ జయ్యద్ ఈ క్రైస్తవుల యొక్క మత గురువైన పోప్ ఫ్రాన్సిస్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ పోప్ ఫ్రాన్సిస్ ఫిబ్రవరి 3వ తేదీన దుబాయ్కి చేరుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఇస్లామిక్ కంట్రీ అయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో పర్యటించిన తొలి పోప్గా ఈ పోప్ ఫ్రాన్సిస్ గుర్తింపు పొందడం జరిగింది. ఇంటర్ఫేత్ కాన్ఫరెన్స్ 2019 ఎక్కడ జరిగింది? దుబాయ్లో జరిగింది. దుబాయ్లో పర్యటించిన తొలి పోప్ ఎవరు? పోప్ ఫ్రాన్సిస్. చాలా ఇంపార్టెంట్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్గా జి మాలియాని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే యొక్క ప్రస్తుత జనరల్ మేనేజర్ ఎవరు? జి మాల్యా. సో ఇతనితో పాటుగా మనం చూసినట్లయితే ఉత్తర రైల్వే జోన్ యొక్క జనరల్ మేనేజర్గా టిపి సింగ్ని, వాయువ్య జోన్ యొక్క జనరల్ మేనేజర్గా రాజేష్ తివారీని, ఈస్ట్ కోస్ట్ జోన్ యొక్క జనరల్ మేనేజర్గా వి భూషణ్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఫిబ్రవరి 4వ తేదీన నియమించడం జరిగింది. ఈ దక్షిణ మధ్య రైల్వే యొక్క మాజీ జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్. సో అలాగే ఈ పెరంపూర్లోని కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్గా ఆర్ జైన్ని కూడా ఫిబ్రవరి 4వ తేదీన కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే యొక్క మాజీ జనరల్ మేనేజర్ ఎవరు? వినోద్ కుమార్ యాదవ్. దక్షిణ మధ్య రైల్వే యొక్క ప్రస్తుత జనరల్ మేనేజర్ ఎవరు? జి మాల్యా. అలాగే ఉత్తర రైల్వే జోన్ యొక్క ప్రస్తుత జనరల్ మేనేజర్ టిపి సింగ్, వాయువ్య జోన్ యొక్క ప్రస్తుత జనరల్ మేనేజర్ రాజేష్ తివారి, ఈస్ట్ కోస్ట్ జోన్ యొక్క ప్రస్తుత జనరల్ మేనేజర్ వి భూషణ్, పెరంపూర్లోని కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్గా ఫిబ్రవరి 4, 2019 కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆర్ జైన్ని నియమించింది. సో అలాగే మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ దక్షిణ మధ్య రైల్వే కానీ ఉత్తర రైల్వే జోన్ ఏదైతే ఉన్నాయో ఈ జోన్ల యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సో వీటిని కనుక మనం ఒకసారి చూసినట్లయితే మొత్తం ప్రస్తుతం మన భారతదేశంలో ఈ పరిపాలన సౌలభ్యం కోసంగా మొత్తం 17 జోన్లుగా విభజించడం జరిగింది. సో వీటిలో ఈ జోన్ల యొక్క పేర్లు అలాగే వాటి యొక్క కేంద్రము మనకి చాలా ఇంపార్టెంట్, అలాగే దాని కిందకు వచ్చే డివిజన్స్ కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. అలాగే ఈ డివిజన్ని, ఈ జోన్ని ఎప్పుడు స్థాపించారు అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మొదటిగా వచ్చేసి ఉత్తర రైల్వే, నార్దర్న్ రైల్వే. సో దీన్ని స్థాపించిన తేదీ వచ్చేసి 1952 ఏప్రిల్ 14. ఈ ఉత్తర రైల్వే యొక్క కేంద్రం వచ్చేసి ఢిల్లీ. సో దీన్ని విభాగంలో వచ్చేసి అంబాలా, ఫిరోజ్పూరు, లక్నో, మొరాదాబాదు దీని కిందకి రావడం జరుగుతుంది.
అలాగే ఈశాన్య రైల్వే, ఈశాన్య రైల్వేని 1952వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క కేంద్రం వచ్చేసి గోరఖ్పూర్, ఈశాన్య రైల్వే యొక్క కేంద్రం గోరఖ్పూర్. సో దీని విభాగంలో ఇబ్జత్ నగర్ అలాగే లక్నో, వారణాసి ఉంటాయి. ఈశాన్య సరిహద్దు రైల్వే దీన్ని 1958వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క కేంద్రం గౌహతి, ఈశాన్య సరిహద్దు రైల్వే యొక్క కేంద్రం గౌహతి. సో దీని విభాగంలోకి అలీపుర్ద్వార్ జంక్షను అలాగే కతిహారు, లుమ్డింగు, రంగియా, తిన్సుఖియా దీంట్లోకి రావడం జరుగుతుంది. అలాగే తూర్పు రైల్వే, ఈస్టర్న్ రైల్వేని 1952 ఏప్రిల్లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క కేంద్రము కోల్కత్తా, తూర్పు రైల్వే యొక్క కేంద్రం కోల్కత్తా. సో దీని విభాగంలోకి హౌరా కానీ, సీల్డా కానీ, అలాగే అస్సంసోలు, మాల్దా రావడం జరుగుతుంది. ఆగ్నేయ రైల్వే యొక్క కేంద్రం వచ్చేసి కోల్కత్తా, దీన్ని 1955వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఈ కోల్కత్తా తూర్పు రైల్వేకి అలాగే ఆగ్నేయ రైల్వేకి రెండింటికి కూడా కేంద్రంగా ఉంటుంది. ఈ ఆగ్నేయ రైల్వేలో ఆద్రా అలాగే చక్రద్పూరు, కగర్పూరు, రాంచీ దీని విభాగంలోకి రావడం జరుగుతుంది. దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వే యొక్క కేంద్రం ఏమిటి? సికింద్రాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ ఈ దక్షిణ మధ్య రైల్వే యొక్క కేంద్రం. దీన్ని 1962 అక్టోబర్ 2న స్థాపించడం జరిగింది. ఈ దక్షిణ మధ్య రైల్వే విభాగంలోకి వచ్చేసి సికింద్రాబాదు, హైదరాబాదు, గుంతకల్లు, గుంటూరు, నాందేడు, విజయవాడ రావడం జరుగుతుంది. అలాగే దక్షిణ రైల్వే, ఈ దక్షిణ రైల్వేని 1951 ఏప్రిల్ 14న స్థాపించడం జరిగింది. సో దీని యొక్క కేంద్రం చెన్నై, దక్షిణ రైల్వే యొక్క కేంద్రం చెన్నై, దక్షిణ మధ్య రైల్వే యొక్క కేంద్రం సికింద్రాబాద్. ఈ దక్షిణ రైల్వే కిందకి ఈ విభాగంలోకి వచ్చేసి చెన్నై, మధురై, పాల్ఘాటు, తిరుచిరాపల్లి, అలాగే త్రివేంద్రము, సేలం, కోయంబత్తూరు దీంట్లోకి రావడం జరుగుతుంది. మధ్య రైల్వే, ఈ మధ్య రైల్వే అంటే ఇంగ్లీష్లో సెంట్రల్ రైల్వే. దీన్ని 1951 నవంబర్ 5న స్థాపించడం జరిగింది. దీని యొక్క కేంద్రం ముంబై, మధ్య రైల్వే యొక్క కేంద్రం ముంబై. అలాగే పశ్చిమ రైల్వే యొక్క కేంద్రం కూడా ముంబై. కలకత్తా వచ్చేసి రెండింటికి కేంద్రంగా ఉంది, తూర్పు రైల్వేకి, ఆగ్నేయ రైల్వేకి. అలాగే ముంబై వచ్చేసి మధ్య రైల్వేకి, పశ్చిమ రైల్వేకి, రెండింటికి ఇది కేంద్రంగా ఉంటుంది. సో ఈ పశ్చిమ రైల్వే దీని కొంతకు వచ్చే విభాగంలోకి వచ్చేసి ముంబై సెంట్రల్, బరోడా, రత్లాము, అలాగే అహ్మదాబాదు, రాజ్కోటు, భావనగరు ఈ దీని యొక్క విభాగంలోకి రావడం జరుగుతుంది. నైరుతి రైల్వే, ఈ నైరుతి రైల్వేని 2003 ఏప్రిల్ 1న ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క కేంద్రం వచ్చేసి హుబ్లీ, నైరుతి రైల్వే యొక్క కేంద్రం హుబ్లీ. దీని విభాగంలోకి హుబ్లీ, బెంగళూరు, మైసూరు రావడం జరుగుతుంది. వాయువ్య రైల్వే, 11వ జూన్ వచ్చేసి వాయువ్య రైల్వే. ఈ వాయువ్య రైల్వే యొక్క కేంద్రం జైపూర్. వాయువ్య రైల్వేని 2002 అక్టోబర్ 1న స్థాపించడం జరిగింది. ఈ వాయువ్య రైల్వే విభాగంలోకి జైపూర్ కానీ, అజ్మీర్ కానీ, బికనేర్ కానీ, జోధ్పూర్ ఇవన్నీ కూడా ఈ జోన్లోకి రావడం జరుగుతుంది. అలాగే 12వ జోన్ వచ్చేసి పశ్చిమ మధ్య రైల్వే. ఈ పశ్చిమ మధ్య రైల్వేని 2003 ఏప్రిల్ 1న స్థాపించడం జరిగింది. సో దీని యొక్క కేంద్రం జబల్పూర్, పశ్చిమ మధ్య రైల్వే యొక్క కేంద్రం జబల్పూర్. సో దీని విభాగంలోకి జబల్పూరు, భోపాలు, కోట రావడం జరుగుతుంది. ఉత్తర మధ్య రైల్వే 13వ జోన్. సో దీన్ని 2003 ఏప్రిల్ 1న స్థాపించడం జరిగింది. దీని యొక్క కేంద్రం అలహాబాద్. దీని కిందకి అలహాబాదు, ఆగ్రా, ఝాన్సీ దీని యొక్క విభాగంలోకి రావడం జరుగుతుంది. 14వ జోన్ వచ్చేసి ఆగ్నేయ మధ్య రైల్వే. ఈ ఆగ్నేయ మధ్య రైల్వేని కూడా 2003 ఏప్రిల్ 1న స్థాపించడం జరిగింది. సో దీని యొక్క కేంద్రం వచ్చేసి బిలాస్పూర్. దీని యొక్క విభాగంలోకి బిలాస్పూరు, రాయ్పూరు, నాగ్పూరు వస్తాయి. తూర్పు తీర రైల్వే, 15వ జోన్ వచ్చేసి తూర్పు తీర రైల్వే. సో దీన్ని 2003 ఏప్రిల్ 1న స్థాపించడం జరిగింది. సో దీని యొక్క కేంద్రం భువనేశ్వర్, ఒడిశాలోని భువనేశ్వర్ ఈ తూర్పు తీర రైల్వే యొక్క కేంద్రం. దీని విభాగంలోకి కుర్దా రోడ్డు, అలాగే సంబల్పూరు, విశాఖపట్నం రావడం జరుగుతుంది. విశాఖపట్నం తూర్పు తీర రైల్వే కిందకి వస్తుంది. అలాగే తూర్పు మధ్య రైల్వే, తూర్పు మధ్య రైల్వేని 2002 అక్టోబర్ 1న స్థాపించడం జరిగింది. సో దీని యొక్క కేంద్రం హజీపూర్, తూర్పు మధ్య రైల్వే యొక్క కేంద్రం హజీపూర్. దీని యొక్క విభాగంలోకి దానాపూరు, ధన్బాదు, మొఘల్ సారాయి, అలాగే సమస్తిపూరు, సోనాపూర్ రావడం జరుగుతుంది. ఆఖరిగా కోల్కతా మెట్రో రైల్వే, కోల్కతా మెట్రో రైల్వే దీన్ని 2010 డిసెంబర్ 31న స్థాపించడం జరిగింది. దీని యొక్క కేంద్రం వచ్చేసి కలకత్తా, కోల్కతా మెట్రో రైల్వే యొక్క కేంద్రం కలకత్తా. సో దీని కిందకి కోల్కతా మహానగర ప్రాంతం కానీ, అలాగే దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు ఈ కోల్కతా మెట్రో రైల్వే విభాగంలోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ జోన్ యొక్క పేరు, అలాగే దాని యొక్క కేంద్రం. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే వీటిని ఎప్పుడు ఏర్పాటు చేశారు, దీన్ని ఎప్పుడు స్థాపించారు ఈ జోన్స్ని అనేది కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. సో కోల్కతా మెట్రో రైల్వే జోన్ని
దీని యొక్క కేంద్రం వచ్చేసి కలకత్తా. తూర్పు మధ్య రైల్వే యొక్క కేంద్రం హజీపూర్. తూర్పు తీర రైల్వే యొక్క కేంద్రం భువనేశ్వర్. ఆగ్నేయ మధ్య రైల్వే యొక్క కేంద్రం బిలాస్పూర్. ఉత్తర మధ్య రైల్వే యొక్క కేంద్రం అలహాబాద్. పశ్చిమ మధ్య రైల్వే యొక్క కేంద్రం జబల్పూర్. వాయువ్య రైల్వే యొక్క కేంద్రం జైపూర్. నైరుతి రైల్వే యొక్క కేంద్రం హుబ్లీ. పశ్చిమ రైల్వే యొక్క కేంద్రం ముంబై. మధ్య రైల్వే యొక్క కేంద్రం ముంబై. దక్షిణ రైల్వే యొక్క కేంద్రం చెన్నై. దక్షిణ మధ్య రైల్వే యొక్క కేంద్రం సికింద్రాబాద్. ఆగ్నేయ రైల్వే యొక్క కేంద్రం కోల్కతా. తూర్పు రైల్వే యొక్క కేంద్రం కోల్కతా. ఈశాన్య సరిహద్దు రైల్వే యొక్క కేంద్రం గౌహతి. ఈశాన్య రైల్వే యొక్క కేంద్రం గోరఖ్పూర్. ఉత్తర రైల్వే యొక్క కేంద్రం ఢిల్లీ. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. సో చాలాసార్లు వీటిని మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినారు. తప్పకుండా దీన్ని ఒకసారి చదివి దీన్ని మెమొరైజ్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. సో దీని గురించి మనల్ని ఎక్కువగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ జోన్స్ అన్ని అడుగుతూ ఉంటారు. దక్షిణ మధ్య రైల్వే దీని యొక్క కేంద్రం ఏమిటి? చెన్నై. సో ఈ విధంగా మనల్ని అడుగుతుంటారు. అలాగే ఈ విభాగంలోకి వచ్చే చెన్నై, మదురై, పాల్ఘాట్ ఇవి ఏ రైల్వే జోన్ కిందకి వస్తాయి? దక్షిణ రైల్వే జోన్ కిందకి వస్తాయి. సో ఈ విధంగా కూడా మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. తెలంగాణలో నాగోబా జాతర ప్రారంభమవడం జరిగింది. నాగోబా జాతర. సో ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ గిరిజనులు ఈ జాతర ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. నాగోబా జాతర చాలా ఇంపార్టెంట్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జాతర ఇది. సో ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఫిబ్రవరి 4వ తేదీన ఈ నాగోబా జాతర ప్రారంభమవడం జరిగింది. ఈ నాగోబా జాతరకి మన కేవలం తెలంగాణ రాష్ట్రం యొక్క గిరిజనులే కాకుండా ఈ మనం చూసినట్లయితే ఒడిశా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ ఈ ప్రాంతాల నుంచి కూడా గిరిజనులు ఈ నాగోబా జాతరలో పాల్గొనడం జరుగుతుంది. ఈ నాగోబా జాతరని తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క జాతరగా, తెలంగాణ రాష్ట్రం యొక్క పండుగగా ప్రకటించడం జరిగింది. నాగోబా జాతర ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఇది ఫిబ్రవరి 4వ తేదీన ప్రారంభమవడం జరిగింది. భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ 31 ప్రయోగం విజయవంతం అవడం జరిగింది. జీశాట్ 31 అనేది మన భారతదేశం యొక్క కమ్యూనికేషన్ ఉపగ్రహం. జీశాట్ 31 ఉపగ్రహం ఏ టైప్ ఆఫ్ ఉపగ్రహం అని కూడా మనల్ని క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది భారతదేశం యొక్క కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీనిని మన భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుంచి ఫిబ్రవరి 6, 2019 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశం యొక్క కమ్యూనికేషన్ ఉపగ్రహం అయిన జీశాట్ 31 యొక్క ప్రయోగం విజయవంతం అవడం జరిగింది. సో దీన్ని ఈ కక్ష్యలోకి తీసుకెళ్లిన వాహక నౌక రాకెట్ పేరు వచ్చేసి ఏరియానా రాకెట్ 42. చాలా ఇంపార్టెంట్, ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహం పేరు జీశాట్ 31. సో దీన్ని కక్ష్యలోకి తీసుకువెళ్లిన వాహక నౌక పేరు ఏరియానా రాకెట్ 42. దీన్ని ఎక్కడి నుంచి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు? ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ జీశాట్ 31 అనేది మన భారతదేశం యొక్క కమ్యూనికేషన్ ఉపగ్రహం. సో దీన్ని ఈ ఏరియానా రాకెట్ 42లో పంపించారు. దీనితో పాటుగా ఈ సౌదీ అరేబియాకి చెందిన 1 హెలాస్ శాట్ 4 అనే ఉపగ్రహాన్ని కూడా ఈ ఏరియానా రాకెట్ 42 ద్వారా కక్ష్యలోకి ఈ ఫిబ్రవరి 6, 2019 విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. జీశాట్ 31 ఉపగ్రహం ఇది మన భారతదేశం యొక్క 40వ సమాచార ఉపగ్రహం. ఇది మన భారతదేశానికి, మన భారతదేశం యొక్క చుట్టుపక్కల ఈ ఐలాండ్స్కి మొత్తానికి కూడా 15 సంవత్సరాల పాటు సమాచార సేవలు అందించడం జరుగుతుంది. సో దీన్ని కక్ష్యలోకి తీసుకెళ్లిన వాహక నౌక పేరు ఏరియానా రాకెట్ 42. ఈ జీశాట్ 31 ఈ సమాచార ఉపగ్రహం యొక్క బరువు వచ్చేసి 2535 కిలోలు. 2535 కిలోలు ఈ జీశాట్ 31 ఉపగ్రహం యొక్క బరువు. జీశాట్ 31 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎక్కడి నుంచి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది? ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. సో దీన్ని కక్ష్యలోకి తీసుకెళ్లిన వాహక నౌక పేరు ఏరియానా రాకెట్ 42. ఈ ఏరియానా రాకెట్ 42లో మన భారతదేశం యొక్క సమాచార ఉపగ్రహం జీశాట్ 31తో పాటుగా ఇంకొక ఉపగ్రహాన్ని కూడా పంపించడం జరిగింది. ఆ ఉపగ్రహం పేరు 1 హెలాస్ శాట్ 4 ఉపగ్రహం. ఇది ఏ దేశానికి చెందిన ఉపగ్రహం? సౌదీ అరేబియాకి చెందిన ఉపగ్రహం. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థని 1969 ఆగస్టు 15 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంది. ఈ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క మొట్టమొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క 9వ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్. ఇస్రో యొక్క ప్రస్తుత చైర్మన్, ఇస్రో యొక్క 10వ చైర్మన్ కె శివన్. ఇతను తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి.
దేశవ్యాప్తంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ జిఎస్టి వసూళ్లలో తెలంగాణకి 6వ స్థానం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9వ స్థానం దక్కింది. సో ఇక్కడ ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని తీసుకున్నట్లయితే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మొత్తం 4 టైప్స్ ఉంటాయి. సో వాటిలో సెంట్రల్ జిఎస్టి, సెంట్రల్ జిఎస్టి అంటే ఇది ఆ జిఎస్టీని సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం వసూలు చేయడం జరిగింది. అలాగే స్టేట్ జిఎస్టి అంటే వేరు వేరు స్టేట్స్ ఆ ట్యాక్సెస్ని వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకోటి వచ్చేసి యూనియన్ టెరిటరీ జిఎస్టి, అంటే యూనియన్ టెరిటరీస్లో వసూలు చేసే జిఎస్టి, దీన్ని కూడా సెంట్రల్ గవర్నమెంటే వసూలు చేస్తుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ జిఎస్టి, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీని కూడా మ్యాక్సిమం ఈ సెంట్రల్ గవర్నమెంటే వసూలు చేస్తుంది. సో ఈ విధంగా ఈ 4 టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ ఉంటాయి. సో ఇక్కడ స్టేట్ జిఎస్టి, స్టేట్ జిఎస్టి అంటే స్టేట్స్ వసూలు చేసే జిఎస్టి. సో ఈ దేశవ్యాప్తంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం 6వ స్థానంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 9వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ 2018-19 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఈ 2019 సంవత్సరం జనవరి 31 వరకు మన భారతదేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఈ స్టేట్ జిఎస్టీ కింద మొత్తం 4.26 లక్షల కోట్లు వసూలవడం జరిగింది. సో దీనిలో ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి 19,588 కోట్లు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 16,989 కోట్లు వసూలవడం జరిగింది. అత్యధికంగా మనం చూసినట్లయితే ఈ మహారాష్ట్ర నుంచి 70,792 కోట్లు వసూలయ్యాయి. కాబట్టి ఈ స్టేట్ జిఎస్టీ వసూలు చేసిన, అత్యధికంగా వసూలు చేసిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. సో ఆ తర్వాత స్థానంలో 2వ స్థానంలో వచ్చేసి రాజస్థాన్, 3వ స్థానంలో కర్ణాటక, 4వ స్థానంలో తమిళనాడు, 5వ స్థానంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నిలిచింది, 6వ స్థానంలో తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8వ స్థానంలో నిలిచింది, 9వ స్థానంలో నిలిచింది. సో ఇక్కడ యూనియన్ బడ్జెట్ 2019-20కి సంబంధించి లైవ్ సెషన్ వ్యూమా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ లైవ్ సెషన్ 9 ఫిబ్రవరి 2019 సాటర్డే రోజున సాయంత్రం 7 గంటలకి మీకు ఈ లైవ్ సెషన్ ఉంటుంది. సో ఇతను చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డాక్టర్ నరేంద్రనాథ్ మీనా. సో ఇతను వచ్చేసి ప్రొఫెసర్ అట్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్, అలాగే డాక్టరేట్ ఇన్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్లో డాక్టరేట్ పట్టా తీసుకున్నారు. అలాగే రిటైర్డ్ యాజ్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి ఇతను రిటైర్డ్ అవ్వడం జరిగింది. అలాగే లైఫ్ మెంబర్ ఆఫ్ హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్, హెచ్ఆర్డి నెట్వర్క్ అండ్ ది క్వాలిటీ సర్కిల్ ఫార్మ్ ఆఫ్ ఇండియా. సో ఇతని ద్వారా మీకు వ్యోమా ఈ యూనియన్ బడ్జెట్ 2019-20కి ఈ ఇంటరిమ్ బడ్జెట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి లైవ్ సెషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ లైవ్ సెషన్లో డైరెక్ట్గా మీరు మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బడ్జెట్ గురించి, సో ఈ డౌట్స్ మొత్తం కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో మీకు మీరు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా సాటర్డే 9 ఫిబ్రవరి 2019 సాయంత్రం 7 గంటలకి ఈ లైవ్ సెషన్ని తప్పకుండా అటెండ్ అవ్వండి. విపత్తు నిర్వహణపై ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విపత్తు నిర్వహణ పైన డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మేనేజ్మెంట్ మీద ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సమావేశం ఇటీవల న్యూఢిల్లీలో ప్రారంభమవడం జరిగింది. 2019-21 సంవత్సరానికి గాను ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ వైస్ చైర్మన్గా ఈ బంగ్లాదేశ్ ఎన్నికవడం జరిగింది. 2019-21 కాలానికి ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క వైస్ చైర్మన్ ఎవరు? బంగ్లాదేశ్. అలాగే ఈ బంగ్లాదేశ్ వచ్చేసి 2021-23 ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క చైర్మన్గా కూడా ఎన్నికవడం జరిగింది. 18వ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఇటీవల ఈ సౌత్ ఆఫ్రికాలోని డర్బన్లో జరిగింది. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో దీనికి ప్రస్తుతం వైస్ చైర్మన్ బంగ్లాదేశ్. సో ఈ బంగ్లాదేశ్ వైస్ చైర్మన్ ఏ కంట్రీ అయితే దీనికి వైస్ చైర్మన్గా చేస్తాదో, సో ఆ తర్వాత వైస్ చైర్మన్ యొక్క కాలం ముగిసిన తర్వాత చైర్మన్గా ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కి ఆ కంట్రీ ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ప్రస్తుతం ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క చైర్మన్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దీని యొక్క ప్రస్తుత వైస్ చైర్మన్ బంగ్లాదేశ్, నెక్స్ట్ ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క చైర్మన్ 2021-23 కాలానికి బంగ్లాదేశ్. 18వ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది? సౌత్ ఆఫ్రికాలోని డర్బన్లో జరిగింది. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది, ఇక్కడ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో ఈ ఇండియన్ ఓషన్లో ఉన్న కంట్రీస్ మొత్తం కూడా దీంట్లోకి రావడం జరుగుతుంది. సో దీన్ని 1997 మార్చి 7న స్థాపించడం జరిగింది. ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క ప్రధాన కార్యాలయం మారిషస్లోని ఎబెనీలో ఉంది. ప్రస్తుతం ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో సభ్యదేశాలు వచ్చేసి 22 సభ్యదేశాలు. ఈ ఇండియన్ ఓషన్ అనుకుని ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా దీంట్లో ప్రస్తుతంగా సభ్యదేశాలుగా ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసి డాక్టర్ నోమ్యో ఎన్ నోక్వే.
ప్రముఖ మరాఠీ నటుడు రమేష్ భట్కర్ మరణించడం జరిగింది. ప్రముఖ మరాఠీ నటుడైన రమేష్ భట్కర్ ఇటీవల మరణించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి 20 లక్షల రూపాయలు జరిమానా వేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఇటీవల 20 లక్షల రూపాయలు జరిమానా వేయడం జరిగింది. సో ఎందుకు జరిమానా వేసింది? సో ఎందుకంటే ఇక్కడ ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎగువ గంగా కాలువలకి మురికి నీటిని విడుదల చేయడం ఏదైతే ఉందో దీన్ని ఆపడంలో ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి దానికోసంగా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి 20 లక్షల రూపాయలు జరిమానా వేయడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సో దీన్ని 2010 అక్టోబర్ 18వ తేదీన స్థాపించడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ప్రస్తుత చైర్పర్సన్ వచ్చేసి ఆదర్శ్ కుమార్ గోయల్. చాలా ఇంపార్టెంట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు? ఆదర్శ్ కుమార్ గోయల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. బడ్జెట్ పద్ధతులను అనుసరించిన రాష్ట్రాల్లో అస్సాంకి అగ్రస్థానం రావడం జరిగింది. సో ఇక్కడ బడ్జెటరీ ప్రాక్టీసెస్ ఫాలో అయిన రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో మన భారతదేశంలో, సో వీటికి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఒక సర్వే చేసి ఆ సర్వేలో ర్యాంకులను కేటాయించడం జరిగింది. సో ఈ సర్వేలో ఈ బడ్జెట్ పద్ధతులని అనుసరించిన రాష్ట్రాల్లో అస్సాం రాష్ట్రానికి అగ్రస్థానం వచ్చింది. 2వ స్థానంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 3వ స్థానంలో ఒడిశా రాష్ట్రం నిలడం జరిగింది. సో ఈ సర్వే వచ్చేసి మొత్తం 4 పారామీటర్స్ బేస్ తీసుకొని ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఈ సర్వే చేసి ఈ ర్యాంకుల్ని కేటాయించడం జరిగింది. సో ఈ 4 పారామీటర్స్ వచ్చేసి పబ్లిక్ డిస్క్లోజరు, అలాగే బడ్జెటరీ ప్రాసెస్, పోస్ట్ బడ్జెట్ ఫిస్కల్ మేనేజ్మెంటు, అలాగే ఎఫర్ట్స్ టు మేక్ ద బడ్జెట్ మోర్ ట్రాన్స్పరెంట్ అండ్ సిటిజన్ ఫ్రెండ్లీ. సో ఈ 4 పారామీటర్స్ని లెక్కలోకి తీసుకొని ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ మన భారతదేశంలో ఈ రాష్ట్రాలకి ర్యాంకులు కేటాయించడం జరిగింది. సో దీనిలో అగ్రస్థానంలో వచ్చేసి అస్సాం, 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 3వ స్థానంలో ఒడిశా రాష్ట్రం నిలిచింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీరు జెన్యున్గా తెలపచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఎస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.